Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ ఆప్ అధ్యక్షుడిగా జేడీ లక్ష్మీనారాయణ. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు దేశంలో మారుమోగుతున్న పార్టీ. పంజాబ్ ఎన్నికల తరువాత జాతీయ రాజకీయ యవనిక మీద ఆప్ బాగానే మెరుస్తోంది. దాంతోపాటు సౌత్ స్టేట్స్లో కూడా విస్తరించేందుకు కూడా వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలో బలమైన నాయకులను తమ వైపు తిప్పుకోవాలనుకుంటోంది. ఇక ఏపీలో ఆప్ పార్టీ పగ్గాలు అందుకునేందుకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రెడీగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. నిజాయితీపరుడైన సీబీఐ అధికారిగా జేడీ పేరు తెచ్చుకున్నారు. ఇక ఆయన సమాజానికి సేవ చేయాలన్న లక్ష్యంతో 4 ఏళ్ల క్రితం ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి వచ్చేశారు. 2019 ఎన్నికలలో జనసేన నుంచి విశాఖ ఎంపీ సీటుకు జేడీ పోటీ చేస్తే 275,000 ఓట్లు వచ్చాయి. అలా ఫస్ట్ అటెంప్ట్లోనే జేడీ దూసుకుపోయారు. ఇక జేడీకి జనసేన విధానాలు నచ్చక పార్టీ నుంచి తప్పుకున్నారు. ఆయన ప్రస్తుతం కాపు నేతల మీటింగులతో బిజీగా ఉన్నారు. అలాగే బీసీలు బహుజనులతో ఏపీలో 3వ ఆల్టర్నేషన్ తీసుకురావాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జేడీ చూపు ఆప్ మీద పడింది అంటున్నారు. ఆప్ని స్థాపించింది కూడా ఒకనాటి ప్రభుత్వ ఉద్యోగే. దాంతో అరవింద్ కేజ్రీవాల్ ఆలోచనలు జేడీ ఆలోచనలు కూడా సరిపోతాయని అంటున్నారు. ఇక జేడీకి ఆప్ పగ్గాలు అప్పగించడం ద్వారా ఏపీలో విస్తరించాలని కేజ్రీవాల్ చూస్తున్నారంటున్నారు. ఏపీలో కాపుల ప్రాబల్యం అధికంగా ఉంది. జేడీ ఆ సామాజిక వర్గానికి చెందినవారు. పైగా మేధావిగా నిజాయితీ కలిగిన మాజీ అధికారిగా యువతలో విద్యాధికులలో మంచి పేరుంది, క్లీన్ ఇమేజ్ ఉంది. ఈ నేపథ్యంలో జేడీని ముందు పెడితే ఏపీలో ఎంతో కొంత పొలిటికల్ మ్యాజిక్ జరిగే అవకాశం ఉందని ఆప్ పెద్దలు భావిస్తున్నారట. దీంతో ఇప్పటికే జేడీ వారికి టచ్లోకి వచ్చారని అంటున్నారు. ఇక త్వరలో అరవింద్ కేజ్రీవాల్ హైదరాబాద్ రానున్నారని, అక్కడ ఆయనను జేడీ కలుస్తారని ప్రచారం సాగుతోంది. మరోవైపు జేడీతో పాటు కొందరు ఉన్నత విద్యావంతులు, మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, వివిధ పార్టీలలో ఉన్న నేతలు కూడా కేజ్రీవాల్ సమక్షంలో ఆప్లో చేరతారు అంటున్నారు. జేడీ ఆలోచనలు కానీ ఆప్ వ్యూహాలు కానీ చూస్తే ఏపీలో సొంతంగానే ఎదగాలని ఉంది అంటున్నారు. ఇక జేడీ తన సన్నిహితులతో అంటున్న మాట ఏంటంటే ఏపీలో వైసీపీ టీడీపీలకు ఆల్టర్నేషన్గా కొత్త పార్టీని తీసుకురావాలని, 2024 నాటికి అలా జరుగుతుందని కూడా చెబుతున్నారు. ఇప్పుడు ఆప్ రూపంలో జేడీ మాటలు నిజమయ్యేలా ఉన్నాయని అంటున్నారు. ఈ మధ్య జేడీ బహుజనులదే ఏపీలో అధికారమని కూడా చెబుతున్నారు. ఆ విధంగా చూసుకుంటే టీడీపీతో కానీ వేరే ఇతర పార్టీలతో కానీ పొత్తులు లేకుండా కేజ్రీవాల్ జేడీల వ్యక్తిగత ఇమేజ్తో పాటు ఆప్ సిద్ధాంతాలతోనే ఏపీలో ఆప్ బలపడాలన్నదే వారి వ్యూహం అంటున్నారు. అదే కనుక జరిగితే ఏపీలో వచ్చే ఎన్నికల వేళకు ఆప్ కొత్త పార్టీగా సీన్లో ఉంటుంది. పైగా ఏపీ రాజకీయాలలో ఏమైనా శూన్యత ఉంటే అది ఆప్కి వరంగా మారుతుంది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మొత్తానికి అధికార వైసీపీ, విపక్ష టీడీపీ టార్గెట్గా ఆప్ అడుగులు పడుతున్నాయని అంటున్నారు.